బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని పేరాలలో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఉత్తరాంచల్ రాష్ట్రంలో ముస్లింలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటూ నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్కే జిలానీ మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాద ధోరణి వ్యవహరిస్తూ ముస్లింలపై దాడులకు తెగపడుతున్నారని అన్నారు. నివసిస్తూ ఉంటే అక్కడ ఉత్తరాంచల్ ప్రభుత్వం ముస్లింలపై, అది దేవతల స్థలం, గుర్తు ఇక్కడ ముస్లింలు ఉండకూడదు, ఏమండి ఇది భారతదేశం ఎక్కడో 1950-40 బ్రిటిష్ కాలం నుంచి ఉంటున్న ముస్లింలు ఈరోజు అక్కడ ఇచ్చలవిడిగా బుల్డోజర్లు పెట్టి ఖాళీ చేపించేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? పేద ముస్లింలు ఎన్నో ఏళ్ళుగా 50 సంవత్సరాలు బతుకుతున్న ముస్లింలపై ఉత్తరాంచల్ చేస్తున్న గవర్నమెంట్ చేస్తున్న ఈ దారుణాన్ని ప్రతి మానవత్వం కానీ ప్రతి ఒక్క పార్టీ కానీ దీన్ని ఖండించాలి. ఎందుకంటే భారతదేశం కోసం ఎంతోమంది ముస్లింలు రక్తం చిందించారు సోదరులారా, గుర్తుపెట్టుకోండి. ఆనాడు కొంతమంది ముస్లిం భారతదేశం కోసం బ్రిటిష్ వాళ్ళు గులాములు అయిపోతే హైదరా భారతదేశం మాది అని ఎదురెళ్ళి నిలబడింది ముస్లింలు. భారతదేశం రక్తం చిందించింది, 80,90,000 మంది ముస్లింలు రక్తం చిందించి అసదుల్లా ఖాన్ కానీ అబ్దుల్ రౌఫ్ గారు కానీ ఎంతోమంది ముస్లింలు భారతదేశం కోసం బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళి నిలబడింది ముస్లింలు. అలాంటి ముస్లింల మీద ఈ రోజుల్లో భారతదేశంలో ఎక్కడ చూసిన దాడులు, అత్యాచారాలు, కేసులు ఒక ఉత్తరప్రదేశ్ కాదు సోదరు, ఒక రాజస్థాన్ కాదు, గుజరాత్ కాదు, ఒక ఏ స్టేట్లో చూసిన ముస్లింలపై దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ఐ చేత దాడులు చేస్తున్నారు, ఆల్ఖైదాతో అంటున్నారు. ముస్లింలు కాదు సార్, ముస్లిం భారతీయ రక్షకులు. భారతదేశం కోసం వాళ్ళ మానవ ప్రాణాన్ని ముందు పెట్టింది ఎవరంటే ముస్లింలు. గుర్తుపెట్టుకోవాలి మతోన్మాదం. ఆ రోజులు బ్రిటిష్ వాళ్ళకి గులాములు అయిపోతే అలాంటి గులాములు కాదు దేశం మాది, హిందుస్థాన్ మాది అని ఎదురెళ్ళి కొన్ని లక్షల మంది బలిదానం చేసింది ముస్లింలు. అలాంటి ముస్లింల మీద ఈ రోజున దాడులు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి మతోన్మాద ప్రభుత్వానికి కావాల్సింది ఏంది? వాళ్ళకి ఒకటే, ముస్లింలు భారతదేశంలో ఉండి ఏం సార్? ఇది భారతదేశ సర్వమత సమ్మేళనం. భారతదేశం ఉన్నప్పుడే ఈ రోజున చూడండి, భారతదేశం రక్షణ, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ముందు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇలా మతోన్మాద రాజ్యాంగం అమలు పరుస్తున్నారు. ఈరోజు భారతదేశంలో చూడండి ముస్లింల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి.